బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలోని పూణేలో తెల్లవారుజామున ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. కోంద్వా ప్రాంతంలోని తలాబా మసీద్ వద్ద 60 అడుగుల గోడ కూలడంతో 15 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 9 మంది పురుషులు, 4 చిన్నారులు, 2 మహిళలు ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని పూణేలో తెల్లవారుజామున ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. కోంద్వా ప్రాంతంలోని తలాబా మసీద్ వద్ద 60 అడుగుల గోడ కూలడంతో 15 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 9 మంది పురుషులు, 4 చిన్నారులు, 2 మహిళలు ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకునే అవకాశం ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి మదార్ మరింత సమాచారం అందిస్తారు. మదార్, మహారాష్ట్రలోని పూణేలో తెల్లవారుజామున ఘోర విషాద ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లక్ష్మీ వర్మ, పూణేలోని కొంగా ప్రాంతంలో ఘోర ప్రమాదం చేసేస్తుంది. ప్రమాదంలో దాదాపుగా 17 మంది భారీగా కురుస్తున్నటువంటి 2-3 రోజులుగా భారీగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా పెద్ద గోడ అనేది కూడా కూలిపోవడంతో ఈ ఘటనకు సంబంధించినట్టు కూడా ప్రాథమిక సమాచారం. కీలకంగా ఘటనా స్థలానికి పూణే కమిషనర్ వెంకటేశ్వర చేరుకుని ఘటన జరిగినటువంటి కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితుంది. అయితే గోడ సంబంధించి నిర్మించినప్పుడు ప్రాపర్ గా దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సినటువంటి అనుమతులు తీసుకున్నారా, సేఫ్టీ మెజర్మెంట్స్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అన్నిటిపైన కూడా దర్యాప్తు కూడా చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. ప్రస్తుతానికైతే సహాయ కార్యక్రమాలు చేపడతా ఉన్నటువంటి పరిస్థితుంది. కీలకంగా శిథిలాల కింద చాలా ఇంకా ఎక్కువ మంది తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితుంది. కీలకంగా ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి లేబర్స్ కోసం అక్కడ సెట్స్ అనేది కూడా నిర్మించినట్టుగా సమాచారం. ఆ కంపెనీకి సంబంధించినటువంటి హిల్ ప్రాంతంలో కంపెనీ అనేది కూడా ఉంటుంది. ఆ కంపెనీ నుంచి కిందికి సెక్యూరిటీ గోడగా మాత్రం దీన్ని నిర్మించారు. అయితే ఆ గోడ కూలడంతోనే ఇది ప్రమాదం అనేది కూడా చోటు చేస్తుంది. అర్ధరాత్రి 1:30 నుంచి 2 గంటల మధ్య ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా సమాచారం. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా కొనసాగుతా ఉంది. శిథిలాల కింద ఇంకెంతమంది అయినా చిక్కుకున్నారనే దానిపైన ఈ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుంది. గాయాలైన వారిని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. మొత్తంగా ఓవరాల్ గా ఇప్పటి వరకు అయితే 17 మంది మృతి చెందినట్లుగా సమాచారం అందిస్తున్నారు.